ఆడది రాక్షసి కాదురా దేవత ఎవడా కోత కోసింది హా బాబాయ్ నువ్వా నువ్వేంటి ఇక్కడ చేసిన పాపాలకు యేసిన యాసాలకు ఫలితం అనుభవిస్తున్నానరా అర్థం కావట్లేదా నేను ఎరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా కానీ ఇది నిజంరా తాగుడు ఎక్కువై లివర్ పాడై నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా మీ ఆవిడ చింతమణి నీకు భార్య నా భార్యే కాదురా ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా ఊర్కొయ్యా అసలే నీకుంటో బాలేదు పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు మాట్లాడండి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు రేప్ మాట కూడా పడేస్తాడేమో ఊర్కొయ్యా ఒరే సుందరం అయ్యి కావాలి ఈ కావాలిని ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావురా అలాంటిది అన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతల్ని మాత్రం గుర్తించలేని మూర్ఖులంరా మనం నీ తాత తర్వాత తాత అంతట వాడిని అన్నావు నీ తాతను నాలో చూసుకుంటున్నాను అన్నావు కానీ బాబాయ్ మనిషి కాదురా పశువురా ఇదిగో ఆపుతావా తాగొద్దయ్యా అని ప్రతిమలాడింది చెస్ ఆర్ద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను చేదరించుకున్నాను ఇంటి నుంచి గెంటేశానురా అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా కానీ ఏం లేదు నాకెదురుగా ఓటలు పెట్టింది నన్ను సాధించడానికి ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాసు కూర్చున్న దేవతరా ఇది దీని కాళ్ళు పట్టుకున్నా రుణం తీర్చుకోలేనురా ఏందయ్యా 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 ఇది చూడు బాబు బాబు ఇంతకాలం వాడు నన్ను తాగి నన్ను నేర్పించాడు ఇప్పుడు ఏడ్చి నన్ను నేర్పిస్తున్నాడు వాడు నేడవద్దని చెప్పయ్యా వాడు ఏడిస్తే నేను చూడలేనయ్యా నేను చూడలేను మా జీవితాలు మీకు పాఠాలు కావాలరా అందుకే చెప్తున్నా మగాళ్ళలో మగాణ్ననే పొగరే ఉంటది కానీ ఆడదానిలో అందం ఆకర్షణ అనుకువ ఆత్మీయత కలిగిన అమ్మ ఉంటదిరా నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తిప్పక్కర్లేదురా అది కష్టపడ్డప్పుడు దాన్ని నుదుటి నుంచి వచ్చే చెమటని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రిబాగులదిరా ఈ ఆడది ఇదిగో ఇక్కడ చింతామణి ఎవరండి నేనే ఆయన గేవో టెస్టులు చేయాలంట డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు ఇదిగో క్యారేజ్ మీ ఆవిడ అనుకుంటా తెచ్చిచ్చి వెళ్ళిపోయింది చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులుది అనుకుంటా మా ఆయన నేను పెడితే తిండు ఎలాగోలా నువ్వే తినిపించు అంది ఇటు తిరుగు నీ ఒంటికి కారం మంచిది కాదని కూరలో కారం తక్కువేసిందంట కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది ఆడది కదా కంటికి రెప్పలా చూసుకోవాలని తను అనుకుంటుంది మగాడివి కదా కంట్లో నలుసని నువ్వనుకుంటా మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు కంగారులో మందులన్నీ మర్చిపోయాను ఏంది బాబు ఇంకా బోన్సేలేదా నేను పెట్టనా తల్లి లాంటిదన్నయ్యా తప్పేం లేదు చూడయ్యా నేను నీ అంత చదువుకోలేదు కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పనా మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం అర్థం చేసుకోవయ్యా మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం
పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో. అమ్మా ఏందయ్య ఇది? చచా ఊరుకో. పిచ్చి పిల్ల ఆడక్కడికి ఏం కంగారు పడుతున్నాడో ఏంటో, వెళ్ళి చూసొస్తాను. अम्मा